ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది। ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ ఎట్లా తన ప్రభావాన్ని చూపించబోతున్నది, ఓటర్లు ఎవరెవే పొందబోతున్నారు, ఏ కారణంగా ఉండబోతున్నారు, దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం। ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చేయబోతున్నాయి, సెంటిమెంటా లేకపోతే గనుక ప్రభుత్వ పనుల లేకపోతే గనుక विपक्ष पार्टी संबंधी अभ्यर्थु बल इकोजकवर्ग में प्रधान ओटर अभिप्रा मारपनर बटते जनआरएस इपड़ू तग्गफर उ मेजारटी अने कष्टे बीजेपी टीआरएस उ बीजेपी अंटे रघुनंदन राव गारिनि चूसी आयन चान्सेस एक्कुव उंटायि एंदुकंटे डायनामिक लीडर स्पोक्स पर्सन अट्लांटि लीडर उंटे अभिवृद्धि अनेदि इंका शरवेगंगा जरुगुतदनि अनुकोवच्चु। टीआरएस अंटे सिंपति ओट्स पड़े अवकाशं उंटदि, काकपोते टफ उंटदि ईसारि मात्रं। एक्व शातं बीजेपी के अवकाश अंदर अतन जैसे मंच पन बटी अत आने बटी चुप्त अंदर अंत पब्लिक टाकदे एक्व शात का सेंटर टीआरएस सिचुएशन अटीट अंत यादगीर अग्रिकल्चर आकार दुबाक मंडल इन स्टेट टीआरएस केन्द्र में बीजेपी उबटी बीजेपी इच्छे फंडस कल ने केसीआर चुप्कने अवकाश नाई इपू प्रजल ना एम चपलेकना इंत गत पैन एलक्षन नी गेल नी गेल लास्ट कहते अनगर गेल वेस तीन दिन अर्थम अट्लेमेंटे मध्य तरह लीडर तो एफेक्टी प्रजाक नी के बाप मेस्ना मैं नी के ओटे नी के मदत नी गेल नीके अच्छे प्रजल ने उपयोग अपने जे मोपुक आये एलक्षन तरह वाल क्षेत्र आटे वील बैठे इपू अधिकार टीआरएस केन्द्र बीजेपी उबटी बीजेपी पंचा मन केसीआर पंचाई का इन रोजल बड़ी चुनाव जनरेशन मारे एडुकेशन स्टडी पर्पस् युवक चपे अवकाश मन पार्टी के अभी चपे अवकाश नीके आगे नीने प्रोफेसर ना जन ना इपड़ मैं बीजेपी के नीन टीआरएस के नवे टीआरएस के बीजेपी के करेक्ट चपेलेम प्रजल ना इपड़ अर्थंकाबे सूटे प्रश्न चुप्तना इपू अधिकार पार्टी के इतना पनस वर्क अधिकार पार्टी की ओटे प्रभुत्ड एम चे अवकाश आड़े एट इन केसीआर प्रभुत्में केसीआर दृष्टि एट्लेंटे इकड़े एमएलए गेल अखंड पानी प्रोफेसर वाणी केसीआर दृष्टि काबटे इन मन अधिकार पार्टी गेलो मैं अवकाश सद्विनियोग अधिकार लेने पार्टी के ओटे गेलो अधिकार दुर्नियोगे चड़गटने डबल बेड्रूम इपू वंत पड़कल आस्पत्र इप्ड पोद दशक ओपन इप्ड दसरा वस्तु अद्ले रू मारमूल प्रांाल रोड का इपड़ रोड सर तेव गदे कांका रोड इक मंचिया मंजी चुनाव शार भारे शारे अंत यह पीरियड अगर मल्ल आ पीरियड दी पर शार शार आटन इंक आटन आटे होते मल्ल गेस्ट पीकोड़ो ओडा एक मल्लेश रैत के नये इपड़ा इपड़े बहुत पात लखलते वाल इंद्रम पथक इंडर इवल जगह वाले कट्को इंत आफीसर लंचको मन को नये वील डबल बेड्रूम वाली वाले लाख एमएलए लाख डबल बेड्रूम कट वाले वाले उच्च वाले कम अल्ला मन के लगे कंटे अभी करेक्ट का कंट्राक्टर वाले का लाभ
వంద మారింది దుబ్బాగం కంపల్సరీ మారింది ఏ విషయంలో మారింది అంటే మన దుబ్బాగం నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు ఇటు గరీబ్ ఉన్నాడు అంతంత మేలు చేయాలి అనే లేదు ఉన్నంత చేస్తున్న మేలు లేని కొంత చేయలేదు ఇప్పటివరకు ఏం చేయలేదు కంపల్సరీ కంపల్సరీ అయితే ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళు ఉన్నప్పుడే లింగన్ ఉన్నప్పుడే ఏం కాలే అలా భార్య ఎక్కిస్తారు ఇక్కడి అనుకుంటారు అది ఇచ్చేది మంచి అనుకీరి అన్ని ఊళ్ళు బాగుంటాయి మన ఊరు బాగుండయా ఉంచాడా విషయం నేనేకటం మొన్న శిశుల ఎందుకు బంధకుండా మంచి అయింది దుబ్బాక సంత అప్పటి నుంచి మన సీఎం చదువుకున్న ఊరు ఏమైనా అభివృద్ధి ఉందా లేదు చెప్తురు కానీ ఏం పనులు కాలే దుబ్బా కాలేదు దుబ్బ కాలేదే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఊళ్ళు ఏం మంచిగున్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ఊళ్ళు వాళ్ళ ఊళ్ళు మంచిగున్నాయి మన దుబ్బాకి ఏం మంచి మంచి కాదు సిద్దిపేటలో ఎన్నో ఊళ్ళు మంచి అవుతున్నాయి దుమ్మండ అవుతున్నాయి గజ్వల్ అవుతుంది దుబ్బాకి ఎందుకు కాదు బస్ స్టాండ్ ఉన్నది ఎందుకు పంట కూడా ఉన్నది అందుకే చెప్పుకున్నాంటే మర్చిపోయినా కానీ అంతే కదా దుబ్బాగది ఊర్లలో కూడా అందరికి అర్థమైంది ఇది ఎంత లెక్క అని అర్థమైపోయింది కానీ ఎందుకంటే ఎప్పుడు ఎందుకు అనలేకపోతుడు ఓళ్ళ మనసులకు ఉండే ఉన్నది చెప్తారు నాకు తెలిసి అయితే దుబ్బాక నియోజకవర్గంలో కంపల్సరీ బీజేపీ అంటారు ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఉంటాయి కాబట్టి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అడగనీకి ఛాయిస్ ఉంటుంది అన్నట్టు ఇది లేకుంటే ఈమెనే గెలిపిస్తే రామలింగారెడ్డి ఏం చేయలేదు రామలింగారెడ్డి భార్యని గెలిపిస్తే హరీష్రావే తీసుకుపోయి అటు నుంచి అటే డెవలప్మెంట్ చేసుకుంటారు వాళ్ళ మూడు నియోజకవర్గాలు ఏమున్నాయి సిరిసిల్ల గజ్వేలు సిద్దిపేట డెవలప్మెంట్ అవుతుంది తప్ప దుబ్బాకన అయితే ఇంతవరకు డెవలప్ లేదు వీడికి మూడు నాలుగు సార్లు గెలిచింది కానీ ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు రోడ్లు లేవు మార్కెట్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు అనేది ఏమున్నా పది ఎకరాలు 20 ఎకరాలు ఉన్నారు కానీ లేని వాళ్ళకు గుంట అడ్డగుంటున్న వాళ్ళకి ఏం రావట్లేదు వాస్తవానికి రైతు బంధు కూడా వేస్టే అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని గురించి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గురించి కూడా లేని వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని పక్క కట్టుకుందామన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కొన్నది 50,000 మళ్ళీ ఫ్లాట్కి ఇప్పుడు కట్టాలంటే 30-40,000 కట్టాలి అది కూడా చాలా ఇబ్బంది దీనివల్ల ప్రభావం వల్ల తెలంగాణ ప్రజలు నమ్మేటట్లు లేరు కంపల్సరీ బీజేపీ వేస్తున్నారనేది ఓటు అనేది ఉన్నాం గది ఆమెనే అంటారు ఆమెనే రామలింగారెడ్డి భార్య అంటారు మంజుల రామనగరాన్ని కానీ రామనగర్కు బోర్డు లేదు బస్ స్టాప్ లేదు అక్కడ పేరే రామనగర్ కానీ ఏం కూడా మాకు అక్కడ వర్ధించి చేసిన పని ఏం లేదు కేసీఆర్ కూడా మాకు ఏం చేయలేదు పాడితే ఒక ఊర్లో వేస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఏం లేదు రామలింగారెడ్డి పేరు ఎక్కువ నిలబడుతుంది ఆయన కొడుకు పేరు అని వినబడుతుంది మరి చెప్తలేము ఆయన వస్తాడు అంటూ కొడుకు నిలబడదామని వస్తుంది ఈ పనులు అయితాయా మరి కావా అని మా ఆయన దగ్గర పోతాం మళ్ళీ అడుగుతాం టీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఎవరు ఏం చెప్తలేరు అందరము నేను చెప్తాను వచ్చుడే మాకు తానీకో నీళ్ళు కూడా టైం గుర్తలేరు బాత్రూమ్ లేవు సిమెంట్ రోడ్ లేదు మోరు లేదు ఇల్లు లేని కింద అన్నాడు 5 లక్షలు అన్నాడు 5 లక్షలు లేవు ఇల్లు కట్టుకున్నది బిల్లు ఎత్తులు లేవు జా కాగితాలు అయితే రిజిస్టర్ చేసుకోవాలంటే 10 మంది ఆఫీసులో పట్టించుకుంటలేరు ఏ జత తిరిగి 2 సంవత్సరాలు కొత్తలో పింఛనని పింఛను కూడా లేదు నాకు వరకు ఏది లేదు మరి ఓటు ఏమన్నప్పుడు కనమావుడు మళ్ళీ తెల్లారితే మళ్ళా కనవాలకుండా పోవుడు ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తురు మళ్ళీ నేను ఈ పని చేపిస్తా ఆ పని చేపిస్తా అని అన్నాడు నీ ఇప్పుడు నీ అక్కడ వెళ్ళాక నువ్వు మాట్లాడుతున్నావు నీ అక్కడ వెళ్ళిందంటే మళ్ళీ అవుతాల మళ్ళీ ఏడున్న గానే ఉంటుంది రోడ్డు పని గడ్డి కూడా నా పరిస్కర్తమా మాకు బాత్రూమ్లు కావాలి సిమెంట్ రోడ్ కావాలి మోరు కావాలి బెడ్రూమ్లు లేవు మాకు లేని వాళ్ళు గుడిసెలని రేకులు వేసుకొని ఉంటున్నాం మరి మా పరిస్థితి ఎట్లా అని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు అదే అవకాశం అయితే ఇప్పుడు ఆయన భార్యకి ఇస్తే సానుభూతిగా గెలుస్తే దాన్ని ఇక కొడుకు ఇస్తే మాత్రం గెలువేదాన్ని
ఎందుకంటే కొడుకు ఏం చేయలేదు ఏం తెలియదు ఎవ్వలకు శ్రీనివాస్ సంతోష్ రెడ్డి అంటే ఎవ్వలు తెలియదు ఆమె అంటే అందరికీ తెలుసు రామలింగారెడ్డి అన్న భార్య అనేది తెలుసు అయితే నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని చెప్తున్నా ఆమె సానుభూతిగా చేస్తారు ఈసారి బై ఎలక్షన్లో తగ్గ ఫోర్ ఉందండి దుబ్బాక సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ సమానంగా ఉన్నాయి కొందరు నచ్చిన వాళ్ళు కారు వైపు ఉద్యోగ పింఛన్ వాళ్ళు కారు వైపు ఇట్లా పింఛన్ నచ్చిన వాళ్ళు బీడి కార్మికులు అట్లా కారు వైపు ఉన్నారు కొందరు యువకులు ఏమంటున్నారు అంటే కొంచెం మార్పు కావాలని కొందరు యువకులు అంటున్నారు బీజేపీ కావాలని కొందరు యువకులు అంటున్నారు అందులో కొందరు దుబ్బాక వాసులు ఉన్నారు విలేజ్లో పని చిన్న చిన్న యువకులు ఉన్నారు పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుభవం లేని వాళ్ళు ఉన్నారు కొంచెం మార్పు కావాలని కొందరు కోరుకుంటున్నారు దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటరు తీర్పు ఇట్లా ఉంది వారి అభిప్రాయాలు ఇవి